జిల్లా కుల్చార మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో చెరువులు కుంటలు నిండు కుండలా మారాయి. చెరువు కుంటలు అలుగు పారటం వల్ల ఎస్సి కాలనీ వాళ్ళకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా సంజీవులు మాట్లాడుతూ ఎస్సి కాలనీ వాళ్ళు నిత్యావసరాలకు ఊరిలోకి పోవాలంటే ఒకటి రోడ్డు సౌకర్యం ఉండటం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ విషయాన్ని 2021 సంవత్సరంలో అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం సమర్పించినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అక్కడ బ్రిడ్జ్ వేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బేకరీ సంజీవులు, పోతగల్ల బాలయ్య, వల్లి పోచయ్య, ఎర్రల్ల పోచయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కొల్చారం గ్రామ నివాసి ఎస్సీ కాలనీ వాళ్ళము, ఇక్కడ ప్రతిసారి వర్షాకాలం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వర్షాకాలం రాగానే కుంట నిండేసి ఇక్కడ మొక్కల్లోకన్నా ఎక్కువ నీళ్లు పారడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా పెద్దలకే కాకుండా పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉన్నది. పిల్లలు 5వ తరగతి స్కూల్ నుంచి చదువుకోవడానికి రావాలంటే గ్రామంలోకి, మెయిన్ కొల్చారం గ్రామంలోకి రావాల్సి ఉంటుంది. అప్పుడు ఈ పిల్లలు ఈ నీళ్ళకి వెళ్ళి దాటుకుంటూ రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అటు పెద్ద వయసు వాళ్ళకు, ముసలోళ్ళకే కానీ వయసులో కానీ ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ విషయాన్ని మేము చాలాసార్లు మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మేము వినిపించుకోవడం జరిగింది. చేద్దాం చూద్దామే తప్ప మరి పనిలో ఎలాంటి ఇక్కడ ముందజు కనబడతలేదు. దయచేసి గ్రామ సర్పంచే కానీ, మన ఎమ్మెల్యే గారే కానీ, ఎంపీటీసీ గారే కానీ, మన జడ్పీటీసీ గారే కానీ, అందరూ కలిసి మాకు ఈ కొల్చారము ఎస్సీ కాలనీకి ఇక్కడ వంతెన నిర్మించడము, మరి రోడ్డు పనులు చూసుకోగలరని మా యొక్క మనవి. మేము ఎవరిని ఏమి కించపరిచి ఉద్దేశించి మాట్లాడడం లేదు. దయచేసి మా ఎస్సీ కాలనీకి ఇక్కడ ఒక వంతెన ఏర్పాటు చేసి ఇక్కడ ముసలోళ్ళకే కానీ, చిన్న చిన్న పిల్లలకే కానీ రోడ్డు దాటడానికి ఇబ్బంది కాకుండా కొద్దిగా చూడవలసిందిగా మనవి.